రే డోరేమాన్ వెళ్దాంరా, ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటున్నావు, ఇప్పుడు కూడా నువ్వైతే తీసుకెళ్ళట్లేదు. ఈ రోజైనా తీసుకెళ్ళరా ప్లీజ్ రా, నోబితాన్ చూడాలని ఉందిరా. నాకైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు వీడియో కాల్లో తప్ప. నాకైతే చూడాలని ఉందిరా, కలుద్దామని చెప్పేసి ఉందిరా. నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదారా, ప్లీజ్ రా వెళ్దాంరా. రే షిన్చాన్, ఒక్కసారి అర్థం తీసుకోరా, ప్లీజ్ రా, ఇంకొకసారి ఇప్పుడే వెళ్దాంరా, ఈ రోజు ఒక పని ఉందని చెప్పాను కదరా. ఏంట్రా డోరేమాన్ పని 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 అని చెప్పేసి అంటావు, ఎప్పుడు చూసినా నన్ను దేనికి వెళ్ళావు కానీ పని అని చెప్పేసి మాత్రం అంటావు. అయినా పెద్దోళ్ళగా నీకేం పనులు ఉంటాయి రా, నన్ను అతను ఎవరినో కలాలని చెప్పేసి అంటున్నావు. కలాలంటే ఇంకెప్పుడైనా కలుసుకోవచ్చురా, ఒక్కసారికి రా డోరేమాన్ వెళ్దాంరా. నాకు గనక లొకేషన్ తెలిసినట్లయితే నేను వెళ్ళేవాడ్రా, నీకు తెలుసు అని చెప్పేసి నువ్వు గొప్పలు చేస్తున్నావు. అబ్బా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారే, సరిగ్గా నిద్ర కూడా పానివ్వకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. రే షిన్చాన్ డోరేమాన్, రే షిన్చాన్ డోరేమాన్ మిమ్మల్ని. వీళ్ళు పలకైనా పలకట్లేదు, ఇందాక నుంచి వాగుతూనే ఉన్నారు, సరిగ్గా నిద్ర కూడా పావనివ్వట్లేదు. ఆగండ్రా, వస్తాను ఆగండ్రా. రే షిన్చాన్ ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఇంకొకసారి వెళ్దాంలేరా, ప్లీజ్ రా, ఒకసారి కుదిలేరా నన్ను. లేదురా డోరేమాన్, నిన్నైతే ఎక్కడికి వెళ్ళమనరా, ఈ రోజు ఖచ్చితంగా మనమైతే నోబితా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నోబితాని అయితే చూస్తున్నాం. నీకు ఎప్పుడు చెప్పినా కూడా ఇదే మాట అంటున్నావు, ఈసారైనా తీసుకెళ్లరా బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్. ఓ నేను అంతగడు బాబు నువ్వా, ఇంకెవరో అని చెప్పేసి భయపడ్డాను. ఏంటి అంతగడు బాబు ఇంత ఫాస్ట్గా లేచిపోయావు? మీరు ఇంత గొడవ చేస్తుంటే ఇందాక నుంచి లేకుండా ఏం చేస్తానరా? ఏంట్రా మీ బాధ ఏంట్రా, నాకు అర్థం కాగడుగుతున్నాను. పొద్దున్న నుంచి అలా వాగుతూనే ఉన్నారు, అసలు నిద్ర కూడా పట్టనివ్వకుండా చేస్తున్నారు. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మేడపైకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను పడుకునే దగ్గరికి వచ్చి అలా వాగుతుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పండి. సారీ అంతగడు బాబు, కావాలని చేయలేదు, ఏదో ఫ్లోలో ఇక్కడ మాట్లాడేశాం. ఈ డోరేమాన్ గడ అయితే నోబితా దగ్గరికి ఎప్పటి నుంచి తీసుకెళ్ళమన్నా కూడా అస్సలు తీసుకెళ్లట్లేదు. ఈ రోజు ఎలానో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అంటే మళ్ళీ ఏదో పని ఉందని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజు తీసుకెళ్ళరా ప్లీజ్ రా, నీకు దండం పెడతాను డోరేమాన్. రే షిన్చాన్, వాడికి ఏదో పని ఉందని చెప్పేసి అంటున్నాడు కదరా, అది కాకుండా ఎవరినో కలాలంటున్నాడు, మళ్ళీ నువ్వెందుకు రా వాడిని ఆపుతున్నావు? కాకపోతే రేపు గానీ ఎల్లుండి గానీ వెళ్దాంలే, సరేనా? అమ్మయ్యా నువ్వైనా అర్థం చేసుకున్నావు అంతగడు బాబు. సరే సరే, ఓ క్రేష్ బాబు ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? అరే నోబితా గల్లా ఉన్నాడే. హలో హలో హలో, డోరేమాన్ డోరేమాన్ అర్జెంటుగా ఇంటికి రావా. అరే ఏమైందిరా నోబితా, తడబడుతున్నావు ఏంటి? రే నిన్నరా, ఏమైంది? అది అది రే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా, చాలా అంటే చాలా దారుణం జరిగిపోయింది. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా రారా ఇంటికి, చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేనైతే ఇప్పుడు. నీ అవసరం నాకు పడిందిరా, ప్లీజ్ రా డోరేమాన్ రారా. అరే ఏమైందిరా నోబితా, ఎందుకు నుంచి ఏడుస్తూ మాట్లాడుతున్నావు, నిన్నరా ఏమైంది? హలో, అరే కట్ చేసాడేంటి? అయ్యా బాబు ఏమైందప్పా, ఈడైతే ఇంటికి రమ్మంటున్నాడు కానీ చాలా అంటే చాలా దారుణంగా ఏడుస్తూ రమ్మంటున్నాడు, ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏంట్రా డోరేమాన్ ఏమైంది, అంత కంగారుగా మాట్లాడుతున్నావు, కొంప తీసి, ఏమైనా సమస్య వచ్చిందా? అవునా దిగడు బాబు, ఏదో సమస్య వచ్చిందంట, నా ఫ్రెండ్ నోబితా ఉన్నాడు, వాడైతే చాలా అంటే చాలా దారుణంగా ఏడుస్తూ ఫోన్ మాట్లాడాడు కానీ ఏం జరిగిందో నాకైతే చెప్పలేదు. అర్జెంటుగా ఇంటికి అయితే వెళ్ళాలని దిగడు బాబు, ప్లీజ్ రా అంతగడు బాబు, ఏదో సమస్య అనుకుంటా వాడికి, పదండి మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. రే డోరేమాన్ నోబితా అసలు ఏమైందిరా, ఎందుకురా అంత కంగారుగా మాట్లాడుతున్నావు? అదీ కాకుండా నువ్వైతే నేను రమ్మన్నప్పుడు మాత్రం రాలేదు కానీ ఆ నోబితా రమ్మన్న వెంటనే వెళ్ళిపోతున్నావు, అంతేలేరా? నా మాట మీద అయితే నీకు ఏమాత్రం విలువ కూడా లేదు. రే షిన్చాన్, ఏ టైంలో ఎలా మాట్లాడాలో నీకైతే అస్సలు తెలియదురా బాబు, వాళ్ళ ఫ్రెండ్ బాధలో ఉన్నాడని చెప్పేసి వీడైతే వెళ్తున్నాడురా, లేకపోతే వెళ్తాడే ఏంటి చెప్పు. పదండి లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం, వాడైతే చాలా అంటే చాలా ప్రాబ్లంలో ఉన్నట్లు నాకైతే అనిపిస్తుందిరా, అంటే ఇది ఎంత కంగారు పడుతున్నాడు కదా, ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్రాబ్లంలోనే ఉన్నట్లున్నాడు. అవునంతగడు బాబు, నువ్వు చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకున్నావు, ఖచ్చితంగా వాడు ఏదో బాధలో ఉన్నట్లున్నాడు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పద లేట్ చేయకుండా మనమైతే వెళ్ళాలి, కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఏదో ఒక ఫ్లైట్ మీద అయితే వెళ్ళాలి, ఈ టైంలో ఫ్లైట్ ఏమైనా బుక్ అవుతుందంటావా? ఏమరా డోరేమాన్, నాకైతే చాలా అంటే చాలా డౌట్ ఉందిరా, ఎందుకంటే ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి 50,000 వరకు ఉంటుందిరా, ఈ టైంలో మనకైతే డబ్బులు చాలా అంటే చాలా కష్టం. మన మైకిల్ గారిని అడుగుదామన్నా కూడా వాడి దగ్గర కూడా ప్రస్తుతానికి లేవు, ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదురా బాబు. ఫ్లైట్ టికెట్ ఒకటి వచ్చేసి 50,000 నువ్వు చెప్పిన లొకేషన్ అయితే, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే వామ్మో, ఇంతకుముందు చూసినప్పుడే అంత ఉందంటే ఇప్పుడు ఖచ్చితంగా 1 lakh వరకు ఉంటుందిరా. ఏంటంత బాబు 1 lakh వరకు ఉంటుందా?
అలా అయితే చాలా అంటే చాలా కష్టం అంతకుడు బాబు, మనం వెళ్ళగలమంటావా? అయిపోయింది అంతకుడు బాబు, అయిపోయింది. నోబితా ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాము, అదే కాకుండా నోబితాకైతే హెల్ప్ చేయలేకపోతున్నాము. రే షిన్చాన్, నువ్వు ఎందుకు అంత వర్రీ అయిపోతున్నావు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇంకా మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను కదా అక్కడ ఏమైనా ఏరోప్లేన్ కనిపించింది అనుకో, ఖచ్చితంగా మనమైతే ఫ్లైట్ మీద వెళ్ళిపోదాం. కాకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళనైతే బతిమిలాడైనా సరే ఆ ఫ్లైట్ మీద అయితే వెళ్దాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా మన పని అయితే మనం చూపిద్దాం, ఓకేనా? అవునా అంతకడ బాబు, అలా అయితే ఓకే. కానీ అలా ఇస్తారో ఎవరో నాకైతే డౌటే అంతకడ బాబు. మనమైతే వాడిని కొట్టి మరీ లాక్కోవడం తప్ప ఇంకేం చేయలేము మనమైతే. సరే సరే, ఏదో ఒకటి చేద్దాం పద, లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, మొత్తానికి మనమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. కాకపోతే ఎవరైనా ఒప్పుకుంటే సరే, సరే ఒప్పుకోకపోయినట్లయితే ఏదో ఒక విధంగా నేనైతే ఒప్పించేస్తాను. లైక్ ఖచ్చితంగా నాకైతే ఆ టాలెంట్ ఉంది, కానీ ఇక్కడ ఫ్లైట్ ఉండాలి కదా ముందు. ఉన్నట్లయితే చాలా అంటే చాలా అదృష్టవంతులం రా, ఎందుకంటే ఈ టైంలో అయితే ఫ్లైట్లు ఉండడం చాలా అంటే చాలా కష్టం రా బాబు. ఇంకా అవన్నీ వచ్చేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఖచ్చితంగా ఒక్క ఫ్లైట్ ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది రా, కానీ ఇంత పెద్ద ఎమిరేట్స్ టైప్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయరా బాబు, వీటి మీద అయితే మనం అస్సలు వెళ్ళాం రా. ఇలా తీసామంటే అలా వచ్చి పట్టేసుకుంటారు మనల్ని అయితే. చిన్న ఫ్లైట్ ఏది ఉన్నా కూడా బాగుంటుంది రా బాబు, చిన్న జెట్ ఉన్నా కూడా సరిపోతుంది మనకైతే. కానీ దగ్గరలో ఎక్కడ కనిపించట్లేదే దేవుడా. ఒక్క ఫ్లైట్ కానీ ఒక్క జెట్ కానీ ఏదో ఒకటి చిన్నది కనిపించేలా చూడు దేవుడా, నీకు దండం పెడతాను. కానీ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే, ఎక్కడ ఎక్కడ ఎక్కడ. ఓకే ఓకే, ఆ లాస్ట్లో చూద్దాం మాకు, అక్కడ ఏదో ఒక ఫ్లైట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే చెప్పగలను అక్కడ ఏదో ఒక జెట్ అయితే పార్క్ చేసి ఉంటది, అక్కడ కనుక ఉండాలి. మనమైతే దాని మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అంతేకాదు బాబు, నువ్వు నోటంతా చెప్పింది నిజమే. నిజంగానే ఇక్కడైతే జెట్ ఉంది. అరే జెట్ కాదనుకుంటా, చిన్నపాటి ఫ్లైట్ లా ఉంది అంతేకాదు బాబు. ఓకే లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్లున్నారు అంతేకాదు బాబు. అదిగో చూడు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అంతేకాదు బాబు. నువ్వేం వర్రీ అవకాశించాను, కాసేపు కామ్ గా ఉండు, నేనైతే మాట్లాడతాను కదా. సార్, ఇక్కడ ఈ ఫ్లైటు ఎవరిది సార్? ఎవరిదైతే నీకెందుకు బాబు, అసలు నువ్వెవరు దీని గురించి అడుగుతున్నావు? అయినా ఇక్కడికి ఎలా వచ్చావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇక్కడికి రావడానికి ఎలా లేదు, నీకు అర్థమవుతుందా? ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. అరే ఏమైంది సార్, నేను జస్ట్ ఫ్లైట్ ఎవరిది అని చెప్పేసి అడిగాను అంతే. నాకైతే ఒకసారి అర్జెంటుగా ఫ్లైట్ అయితే కావాలి సార్, ప్లీజ్ సార్, నేనైతే ఈ ఫ్లైట్లో అర్జెంటుగా వెళ్ళాలి. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉంది. మావాడైతే చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాడు సార్, నేనైతే ఇలా వెళ్ళాలా ఖచ్చితంగా వచ్చేస్తాను సార్, ప్లీజ్ సార్, ఈ ఫ్లైట్ అయితే నాకు ఇవ్వగలరా? ఎవడు బాబు నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. డైరెక్ట్గా వచ్చి మాట్లాడకుండా డైరెక్ట్గా ఫ్లైట్ అడిగేస్తున్నావు, ఇంతకీ ఈ ఫ్లైట్ ఎవరిదని చెప్పేసి తెలియకుండా అలా ఎలా అడిగేస్తావు బాబు నువ్వు? సార్ అంటే ఈ ఫ్లైట్ ఎవరిదో ఒకసారి చెప్తారా, నేనైతే ఆయన్ని బతిమలాడుకుంటాను, ప్లీజ్ సార్. అరే బాబు అలా ఎలా ఇచ్చేస్తాడు బాబు కొత్త ఫ్లైట్ని, ఆయన కొన్నదే నిన్న. అలాంటిది మీరెవరో తెలియని వాళ్ళు, మీకు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు? సరే సరే సార్, ఒకసారి ఆయన పేరు చెప్తారా, నేనైతే బతిమలాడుకుంటాను సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, ఆయన పేరు చెప్పండి సార్. అరే ఏంటయ్యా నువ్వు మరి ఇంత దారుణం తగులుకున్నావు? సరే సరే గానీ ఇందాక నుంచి అడుగుతున్నావు కాబట్టి జస్ట్ పేరు మాత్రమే చెప్తున్నాను, అతని నెంబర్ గానీ ఏమి చెప్పను సరేనా? సార్ ఏంటి సార్, ఒట్టి పేరు చెప్పినంత మాత్రం ఏమవుతుంది సార్? ఆయన నెంబర్ చెప్తే ఏదో ఒక విధంగా నేనైతే బతిమలాడుకుంటాను సార్, ప్లీజ్ సార్, ఈ యొక్క పుణ్యం చేసుకోండి సార్. అబ్బా ఏంటి బాబు నువ్వు మరి ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నావు? సరే సరే గానీ కష్టాల్లో ఉన్నావు అని చెప్పేసి అంటున్నావు కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఒకసారి రాసుకో, నెంబర్ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకో, ఓకేనా? అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పండి సార్ చెప్పండి. సరే సరే బాబు చెప్తున్నాను చూడు, 9589013562 8, ఓకేనా రాసుకో. అరే ఏంటి సార్ డైలింగ్ అని చెప్పేసి మైకిల్ అని చెప్పేసి వస్తుంది, కుంపదీసి మైకిల్ గారిది కాదు కదా? అరే బాబు మైకిల్ నెంబర్ మైకిల్ అని రాకపోతే ఇంకేం వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా బాబు, అది మైకిల్ నెంబరే, నువ్వు సరిగా చూడు ఒకసారి. అది కాకుండా మైకిల్ సార్ని గాడు గీడు అని చెప్పేసి అంటున్నావేంటి నువ్వు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అర్థమవుతుందా? సారీ సారీ సార్, నేను కావాలని మనలేదు, ఫ్లోలో వచ్చేసింది. మా ఫ్రెండ్ కూడా మైకిల్ అని చెప్పేసి ఉన్నాడు, వాడి నెంబరు ఈ నెంబరు ఒకేలా ఉంది అందుకని చెప్పేసి. ఒక్క నిమిషం, మా వాళ్ళు లైన్లో ఉన్నాడు, మాట్లాడతాను. హలో ఏంట్రా అంత కూడా ఫోన్ చేసి మాట్లాడట్లేదు. రే మైకిల్ కొత్త ఫ్లైట్ ఏమైనా కొన్నావారా నువ్వు? కొన్నాను రా అంత కూడా, కానీ నీకెలా తెలిసిన అంత కూడా? అంటే నువ్వు కొత్త ఫ్లైట్ కొన్నావు అయితే నిజంగా? సరే సరే కానీ రే మైకిల్ అర్జెంటుగా నువ్వు ఫ్లైట్ కొన్న ప్లేస్ దగ్గరికి రారా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, తర్వాత మాట్లాడతాను నీతో ఇదంతా, నువ్వు అర్జెంటుగా నేనైతే చెప్పిన లొకేషన్కి రారా, ప్లీజ్ రా. సరే సరే రా అంత కూడా, ఇప్పుడే వస్తున్నాను. కానీ ఏంట్రా కంగారు కంగారుగా మాట్లాడుతున్నావు? రే నీకు అదంతా తర్వాత చెప్తాను రా, అర్జెంటుగా రారా బాబు ముందు. సరే సరే ఇప్పుడే బయలుదేరుతున్నానుండు. అమ్మయ్యా వాడైతే వస్తానని చెప్పేసి అన్నాడు, కానీ వాడు ఫ్లైట్ ఎలా కొన్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సార్ నిజంగా మీరు ఇప్పుడు మాట్లాడేది మైకిల్ గురించేనా? అంటే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడాను కదా, సేమ్ ఆ వాయిస్ ఉంటుందా?
అవును బాబు, ఆ వాయిసే ఉంటుంది. కానీ నువ్వెవరితో మాట్లాడిస్తున్నావు నాకెలా తెలుస్తుంది? అంటే నన్ను అనుమానిస్తున్నారా సార్? సరే సరే, మా వాడు వస్తారు కదా, అప్పుడు చూసుకుందాం రండి. A few moments later. అరే సెక్యూరిటీ, ఏంటి మీరిద్దరు? నాకు ఫోన్ చేయాలి కదా, మా ఫ్రెండ్ని ఇలా నించు పెట్టేస్తారా మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఫ్లైట్ అడిగినప్పుడు ఫ్లైట్ ఇచ్చేయాలంతే, కానీ ఎవరు పడితే వాళ్ళకి కాదు రండి. నాకు ఒక్క ఫోన్ కొట్టినట్లయితే బాగుండేది కదా, వాడిని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టారు మీరు? రే రే మైకేల్, వాళ్ళని ఎందుకు తిడుతున్నావురా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారా, వాళ్ళేం తప్పేం చేయలేదు, జస్ట్ అడిగారంతే. అలా అలా ఇచ్చేస్తారు చెప్పి ఎవరికైనా, ఇప్పుడు నా గురించి తెలియదు కాబట్టి వాళ్ళైతే ఇవ్వలేదు, నేనని చెప్పేసి తెలిస్తే ఇస్తారు కదరా వాళ్ళే మనకు, సరేనా? సరే సరేరా అంత కూడా, కాకపోతే నిన్ను ఇలా నించుని పెట్టడం నాకు నచ్చలేదురా, అందుకని చెప్పేసి. సరే సరే సెక్యూరిటీ, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సరే సరే, కానీ ఏంట్రా అంత కూడా, అర్జెంటుగా ఫ్లైట్ అని చెప్పేసి అన్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పని మీద వెళ్ళాలరా బాబు. మా వాడైతే ఒక దగ్గర చిక్కుకున్నాడు, అంటే నోబితా అని చెప్పేసి మన డోరేమాన్ వాళ్ళ ఫ్రెండ్, వాడినైతే నువ్వు ఇప్పటికి వచ్చి చూసావలేదో నాకైతే తెలీదు. వాడైతే ఒక ఆపదలో ఉన్నాడంట్రా, ఆపదలో ఉన్నాడని చెప్పేసి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఆపదలో ఉన్నాడని మాత్రం మాకైతే వాడి నోటంట మాట వచ్చింది కదా, ఆ మాట బట్టి మాకైతే అర్థమైందిరా, అందుకని చెప్పేసి మేమైతే ఇంత ఫాస్ట్గా బయలుదేరాం. కానీ నువ్వు ఎలా కొన్నావు ఈ ఫ్లైట్ నాకు అర్థం కాక అడుగుతున్నాను. సారీ రా అంతే కూడా, ఇప్పుడు ఫ్లైట్ గురించి చెప్పే ఓపిక నాకైతే లేదురా బాబు, ఎందుకంటే నాకు ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఉంది. ఆ మధ్యలో నువ్వైతే నాకు ఫోన్ చేసి రమ్మన్నావు, నువ్వు కాబట్టి నేనైతే వచ్చాను. సరే సరే, కానీ నువ్వైతే అతన్ని వెళ్ళి కాపాడు, ఏ ఆపదలో ఉన్నా కూడా ఏమైనా కూడా నువ్వైతే చాలా అంటే చాలా ఈజీగా కాపాడుతావు, నాకైతే నమ్మకం ఉంది. సరేనా, నేనైతే ఇప్పుడు రావడానికైతే అవసరం అవ్వదురా అంతే కూడా. అవునా, సరే సరేరా, ఇంకేం చేస్తాం, ఏదో ఒక విధంగా మేమైతే వెళ్తాంలే. కానీ థ్యాంక్ యూ సో మచ్ రా, ఎలారా బాబు ఈ ఫ్లైట్ కొన్నావు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే సరే వెళ్ళు, ఆఫీస్ మీటింగ్ అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది. అంతేగా బాబు, సమయానికి మన మైకిల్ మామ దేవుళ్ళ ఫ్లైట్ అయితే కనిపించాడు, అదే కాకుండా నీ బెస్ట్ ఫ్రెండ్ అసలు ఫ్లైట్ ఎలా కొన్నాడు అంతేగా బాబు, నాకు అర్థం కాక అడుగుతున్నాను, కొని కూడా నీకైతే చెప్పలేదు. సరే సర్లే, చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, తర్వాత చెప్దాం అనుకున్నాడేమో, కానీ నువ్వు అడిగిన వెంటనే ఫ్లైట్ అయితే ఇచ్చాడు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందుకే బాబు. అసలు మరేమనుకున్నారు శించాన్, మా ఫ్రెండ్ అంటే మామూలుడు కాదు. సరే సరే, కానీ మనమైతే ఇంకా లేట్ చేయకుండా నోబితో ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ కారు మీద అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం రా, కాకపోతే మధ్యలో ఒక సముద్రం అయితే ఉంటుంది కదా, అది ఒకటే ప్రాబ్లం, లేకపోతే నేనైతే చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళేవాడ్రా. సర్లే అంతకే బాబు, ఏదైనా మన మంచి కోసం అని చెప్పేసి అనుకుందాం, పద పద లేట్ చేయకుండా ఫాస్ట్ గా టేక్ ఆఫ్ అయితే పెట్టేసే. ఓకే రే శించాన్ డోరేమాన్, మీరైతే చాలా అంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, అదే సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నాం అందుకే బాబు, నువ్వు పోని, ఎంత స్పీడ్ గా వెళ్తావంటే అంత స్పీడ్ గా వెళ్ళు, మరీ స్లోగా వెళ్ళావు అనుకో మనమైతే ఎగరలేము, అర్థమైందా? రే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు రే శించాన్, నాకు తెలుసు కదా నువ్వు నాకు చెప్పడం ఏంట్రా బాబు, నాకు అర్థం కాగడుగుతున్నాను, ఇందులోనే ఎక్స్పెక్ట్ రా బాబు. ఓకే ఓకే, మొత్తానికి మనమైతే బయలుదేరిపోయాం, కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమన్నా ఉందా లొకేషన్ వచ్చేసరికి, ఆ స్కై గానీ ఆ మబ్బులు గానీ ఏమన్నా ఉన్నాయా చూడడానికి? రే డోరేమాన్, అలా అన్నంత మాత్రాన తప్పేముందిరా, నాకు అర్థం కాక అడుగుతున్నాను, జస్ట్ బాగుందని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఎలా అయినా నోబితాకైతే ఏం కానివ్వకుండా మనమైతే చూసుకుంటాం కదా, కానీ వాడు ఇంటి దగ్గరే ఉన్నాడేమో అని నాకైతే అనిపిస్తుందిరా, ఎందుకంటే వాడు జస్ట్ నార్మల్గా ఏడుస్తున్నాడు. కొంపదీసి నీ గ్యాడ్జెట్స్ కోసమేమో చూసుకో, అలా అయితే మనమైతే బొగ్గైపోయినట్లేనరా, ఎందుకంటే ఇంత దూరం వెళ్తున్నాం కదా. ఏం పర్వాలేదు అంతేడు బాబు, అలా అయినా పర్వాలేదు, ఎందుకంటే నోబితా గారిని అయితే ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను కదా, మన డోరేమాన్ గారిని చూపెట్టమన్నా కూడా చూపించలేదు, ఇది ఒక మంచి సమయం అని చెప్పేసి అనుకోవచ్చు కదా. పద లేట్ చేయకుండా ఎంత స్పీడ్ గా వెళ్ళేది అంత స్పీడ్ గా వెళ్దాం, నాకు తెలిసినంత వరకు ఒక గంటలో అయితే దిగిపోతాం మేము. 3 hours later. రే శించాన్, మనకు గంటలో చేరిపోతామని చెప్పేసి అన్నావురా, కానీ 3 గంటలు పట్టిందిరా బాబు ఇక్కడికి రావడానికి. అంతకడు బాబు, డోరేమాన్ ఏం చెప్పాడో నేను అదే చెప్పాను అంతకడు బాబు, నేనేం కొత్తగా కూర్చి కూర్చి ఏం చెప్పలేదు, డోరేమాన్ గాడే చెప్పాడు గంట పడుతుంది అని చెప్పేసి. రే శించాన్, గంట పడుతుంది అని చెప్పేసి నేను లేదు కన్నాను తెలుసా, ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ టైం పడుతుంది అని చెప్పేసి అన్నాను రా బాబు, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే 3 గంటలు పడుతుంది, అది నాకు తెలిసిన విషయమే, కానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వరకు ఆ టైం పడుతుంది అని చెప్పేసి అన్నాను. సరే సరే లేరా బాబు, నువ్వు చెప్పడం బాగుంది, వాడు వినడం బాగుంది, ఇక్కడికి వచ్చినాక ఎంత టైం పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు, కానీ అక్కడ నుంచే చెప్తే వీడు ఈ విధంగా అర్థం చేసుకోడారా డోరేమాన్, మరీ కామెడీగా మాట్లాడుతున్నావు. ఓకే ఓకే, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం, కాకపోతే ఇప్పుడు అక్కడ 2 కార్లు చూశాను రా, 2 3 నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఎవరు పెట్టారంటో. ఓకే ఓకే, ఇది ఎయిర్పోర్టేనా,
కొంపదీసి ఎయిర్పోర్ట్లా ఉందబ్బా, అందుకని చెప్పేసి ఇక్కడైతే కార్లు పెట్టారు. అదీ కాకుండా అందుబాటులో ఏమి ఉండవని చెప్పేసి పెట్టారేమో, ఎందుకంటే ఇది చలికాలం కదా, చాలా అంటే చాలా దారుణంగా మంచి అయితే కురుస్తుంది, అందుకని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సరే సరే రండ్రా బాబు, మీరు ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా రావాలి, అంత లేట్ చేస్తే కుదరదురా, రండ్రా బాబు ఫాస్ట్గా. వస్తున్నాం అందుకడు బాబు, వస్తున్నాము. గాబరెందుకు, కొంచెం చలి ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి మెల్లగా పరిగెడ్డానికి అవుతుంది. కాలన్నీ గట్టిగా గడ్డ కట్టేసినట్లున్నాయి. ఎక్కరాడోరే మన ఫాస్ట్గా ఎక్కు. ఓకే అంతగడు బాబు, ఎక్కేసాం, లెట్స్ గో. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్ళాలి మనమైతే నోబితా ఇంటికి. గంట కాదు, అరగంటలో వెళ్ళిపోవాలంతే. ఏమో రశించాను, నేను వెళ్లాల్సినంత స్పీడ్ అయితే వెళ్తాను, కుదిరితే వెళ్తాను స్పీడ్గా, లేకపోతే లేదంతే. ఎందుకంటే ఈ రోడ్లు వచ్చేసరికి మొత్తం మంచుతో ఉన్నాయి కాబట్టి అలా స్లైడ్ అవుతూనే ఉంటాయి, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం స్పీడ్ తగ్గిస్తాను. అదిగో చెప్పావో లేదో కిందనైతే పడిపోయింది చూసావా, అందుకని చెప్పేసి నేనైతే స్పీడ్గా వెళ్ళనని చెప్పేసి అంటున్నాను. కానీ ఈ కార్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉందిరా, మనకైతే ఏమయ్యేటట్లేదు. ఓకే ఓకే, కానీ నోబితా ఇల్లు వచ్చేసరికి చాలా అంటే చాలా దూరం కాదురా బాబు. వీడైతే లొకేషన్ పెట్టాడు కానీ ఈ లొకేషన్ చూస్తుంటేనే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ చలికాలంలో ఈ రోడ్లోనే మనం మా ఇంటికి వెళ్ళాలంటే గంట ఏంటి, 2 గంటలైనా పడుతుందేమో. ఓకే, లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. నువ్వు అన్ని విధంగానే గంట అయితే పట్టిందిరా డోరేమాన్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక ఎక్కువ పడుతుందని చెప్పేసి అనుకున్నాను. ఓకే ఓకే, ఇల్లు ఇదే అనుకుంటా. అరే అక్కడ ఎవరో కూర్చున్నట్లున్నారే, కొంపదీసి నోబితా ఏం కాదు కదా, చూడ్డానికి అలానే ఉన్నాడే. అరే అందుకడు బాబు, చూడ్డానికి నోబితాలా ఉండడం ఏంటి, నోబితానే. రే నోబితా, ఏమైందిరా, ఫోన్ చేసి ఏదో బాధపడుతూ చెప్తున్నావు, ఏమైంది అసలు? అమ్మయ్యా వచ్చారా, రే మీరు రారని చెప్పేసి నేను చాలా అంటే చాలా భయపడ్డానురా బాబు, మొత్తానికి వచ్చేవాడోరేమా, నాకైతే చాలా అంటే చాలా పెద్ద హెల్ప్ కావాలరా, ఎందుకంటే సుజు కానీ ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారా డోరేమా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా నోబిత, సుజి కానీ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారా? ఏమోరా నాకు కూడా తెలీదు, ఎవరో ఏంటో అని చెప్పేసి నేను ఇలా పడుకొని ఉన్నాను, తీరా చూస్తే సుజిక కారులో నుంచి తీసుకెళ్లిపోతుండగా బయటకు వచ్చానురా. ఇంకేంటి, నేను పట్టుకుందామన్నా కూడా నాకైతే వీలవ్వలేదురా. అవునా, సరే సరే, కానీ మీ ఇంట్లో టీవీ ఏమన్నా ఉందా? ఉందిరా, ఉంది, బయట ఒకటి ఉంది, లోపల కూడా ఒకటి ఉంది. అవునా, బయట ఒకటి ఉందా? ఓకే ఓకే, అయితే నేనైతే ఇప్పుడు నా గ్యాడ్జెట్ చూసేసి సుజుక ఎక్కడుందని చెప్పేసి కనుక్కోవాలి. ఓకే ఇదే నా టీవీ, ఓకే ఓకే చూద్దాం, నా గ్యాడ్జెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు, దాని ద్వారానే తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అరే డోరేవా, ఏంట్రా ఇది, ఎక్కడుందిరా సుజుక, ఊరి నాయను అంతా రౌడీల్లా ఉన్నారు కదరా చుట్టూరు, సుజుక నేను చేస్తున్నారా, ఆ పక్కన కూడా ఎవరో ఉన్నారా బాబు, నాకు చాలా భయంగా ఉందిరా. అరే ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్లుందే, ఈ మనిషిని కూడా ఎక్కడ చూసినట్లుంది, సరిగా క్లారిటీగా అర్థం కావట్లేదు. కానీ ఈ ప్లేస్ వచ్చేసరికి నాకైతే ఐడియా ఉందబ్బా. ఓకే ఓకే, ఖచ్చితంగా ఈ కంటైనర్లు అక్కడున్న మనుషుల్ని చూస్తూ ఉంటే ఆ మధ్యనున్న ఐలాండ్ దగ్గరే అనుకుంటున్నాను, ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. పదండి లేట్ చేయకుండా మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం, ఇక్కడ బాధపడినా కూడా ఏం ప్రయోజనం లేదు, ఒకవేళ మనం లేట్ చేసామనుకోండి సుజుకాని ఏమైనా చేసే అవకాశం ఉంటుంది, అందుకని చెప్పేసి మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్దాం పదండి. అయితే నీకు తెలుసారా సించాన్, పద లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం, చాలా అంటే చాలా డేంజర్ లో ఉన్నట్లుంది సుజుక. అయినా ఏంట్రా నవ్వుతా నువ్వు, ఫోన్లోనే చెప్పాలి కదా ఈ విషయం, ఇక్కడ చెప్తే ఎలారా? రే డోరేమాన్ అక్కడ మాట్లాడలేకపోయారా, మరి ఇంత దారుణంగా ఉన్నావేంట్రా బాబు, ఏదో ఒకటి చెప్పాడు కదా, పద లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు వెళ్ళాలి, ఇక్కడ వాదించుకునే సమయం అయితే మనకు లేదు, నాకైతే లొకేషన్ తెలుసు కదా, మీరేం వర్రీ అవ్వకండి, పదని లేట్ చేయకుండా వెళ్దాం. అంటే ఆ లొకేషన్ నీకు తెలుసా, మా సుజుకని తిరిగి తీసుకురాగలమా చెప్పు, తీసుకురాగలమా? ఖచ్చితంగా నోబిత, ఖచ్చితంగా తీసుకురాగలం, నువ్వేం బాధపడకు, మా అంతగడ బాబు ఉండగా మనమైతే భయపడాల్సిన పని కూడా లేదు సరేనా. అదే కాకుండా నువ్వైతే నన్ను సించానని చెప్పేసి పిలవచ్చు, ఎందుకంటే నా పేరు అదే కాబట్టి, నువ్వేం వర్రీ అవ్వకు, నిన్నైతే ఖచ్చితంగా ఆ సుజుక దగ్గరికి అయితే తీసుకెళ్తాను, సుజుక కళ్ళల్లో ఆనందం వచ్చేలా నేనైతే చేస్తాను, నువ్వేం బాధపడకు సరేనా. థ్యాంక్ యూ సో మచ్ సించాన్, థ్యాంక్ యూ సో మచ్, కాకపోతే నీ పేరు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం ఒకసారి వీడియో కాల్ మాట్లాడాం కదా, అందులో అయితే నీ పేరు పలికినప్పుడు నాకైతే బాగా గుర్తుంది, అదే కాకుండా డోరేమాన్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు కదా నీ గురించి, అందుకని చెప్పేసి నాకు బాగా గుర్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, నీకు ఎలా గుర్తుందో నాకు కూడా సేమ్ అలానే గుర్తుంది, ఎందుకంటే డోరేమాన్ గారు నీకు ఎలా చెప్పాడో నాకు కూడా అలానే చెప్పాడు. ఓకే ఓకే, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం, కానీ సుజుకాని ఎవరు తీసుకెళ్లాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదే, కానీ అక్కడ ఎవరినో చూసినట్లయితే నాకైతే అనిపిస్తుంది అబ్బా, అది ఎవరు నాకు
నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎవరబ్బా నాకు గనక తెలిసినోడు అయ్యి ఉండాలి, వాడికి పగిలిపోతుంది అంతే. సరేలేరా సించాన్, కాకపోతే అక్కడ ఒక చిన్నోడు కనిపించాడు కదరా, వాడిని చూస్తుంటే నాకైతే మీ ఫ్రెండ్ ఎవరినో చూసినట్లు అనిపిస్తుంది రా సించాన్. ఖచ్చితంగా మీ ఫ్రెండేనంటావా? నువ్వు అక్కడ వంతగడు బాబు, ఊరుకో, ఆడు నా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? వాడెవడో కూడా నాకైతే తెలీదు, కానీ చూడడానికి మాత్రం ఏదో కొంచెం చూసినట్లు అనిపిస్తుంది, కానీ వాడైతే నా ఫ్రెండ్ అయితే అస్సలు కాదు అంతగడు బాబు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఓకే, ఎలానో వెళ్తున్నాం కదా, అది మీ ఫ్రెండో లేకపోతే ఎవరో అని చెప్పేసి అక్కడికి వెళ్ళాకే తేలుతుంది. లెట్స్ గో. ఓకే, లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాం, కానీ ఇప్పుడు మనం ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకైతే బోట్లు ఉండాలి. కానీ ఈ లొకేషన్ దగ్గర అయితే ఉంటాయని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఉన్నాయనుకో మనకైతే ప్రాబ్లం అనేది ఉండదురా బాబు, ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. అది చిన్న బోట్ అయినా సబ్మెరీన్ అయినా ఏదైనా కూడా పర్వాలేదు, మనమైతే వెళ్ళాలనుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కొన్ని కార్లు ఉన్నాయి, ఎవరైనా వచ్చారంటవా? అరే అరే అరే, కార్ ఆగట్లేదు ఏంటబ్బా? అయ్యో బాబు, కిందకెళ్ళిపోతుంది. వామ్మో, సరే సర్లే, ఏదో ఒక విధంగా మనమైతే కిందకి రావాలి కదా, ఈ విధంగా వచ్చాం. ఓకే, మొత్తానికి వచ్చేసాం, కానీ ఇక్కడ బోట్ ఉందో లేదో చూడాలబ్బా. ఖచ్చితంగా బోట్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను. కానీ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్. ఓకే, అనుకున్న విధంగానే బోట్స్ అయితే ఉన్నాయి. రండా, లేట్ చేయకుండా మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్దాం, సుజుకాని అయితే కాపాడుకుందాం. కాకపోతే ఇక్కడైతే ఒక చిన్న సబ్మెరీన్ ఉంది, అలానే ఇంకోటి వచ్చేసరికి రెడ్ కలర్ బోట్ అయితే ఉంది. ఈ రెండింటిలో దేని మీద వెళ్తే బాగుంటుంది అంటారు? ఓకే ఓకేలే, మనమైతే బోట్ మీద వెళ్ళాలి, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళాలి కదా. ఈ సబ్మెరీన్ అంటే చాలా అంటే చాలా మెల్లగా వెళ్తుంది, అందుకని చెప్పేసి మనకైతే ఇప్పుడు అవసరం లేదు. రండ్రా, లేట్ చేయకుండా ఫాస్ట్గా ఎక్కడ రా, మనకైతే ఇప్పుడు అస్సలు టైం లేదు. మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా వెళ్దాం, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయినా కూడా చాలా అంటే చాలా ప్రమాదం కదా, అందుకని చెప్పేసి. ఓకే ఓకే, రే షించానుగా, నువ్వే లేట్ చేస్తున్నావు, ఫాస్ట్గా ఎక్కరా బాబు. ఆగంతగడు బాబు, నీకు మరీ కావరి, ఎక్కుతున్నాను కదా, పదా, లేట్ చేయకుండా వెళ్ళు. ఎక్కేశాను కదా, పదా. అరే డోరేమాన్గా మళ్ళీ దిగా వెంటరా నువ్వు, ఇప్పుడు నన్ను కాదు నిన్ను కూడా తిడతాడు. ఓకే ఓకే, లెట్స్ గో అంతగడు బాబు. మామూలు స్పీడ్గా కొట్టకూడదు, ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే మనం అక్కడికి చేరుకున్నాం అనుకో ఫాస్ట్గా మనమైతే సుజుకాని కాపాడుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా మంది గూండాలు ఉన్నారు కదా, చూడడానికి చాలా డేంజరస్గా కనబడుతుంది. పద, లేట్ చేయకుండా వెళ్దాం. ఆగరా సించాన్, మంచు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, చూసావు కదా ఎలా కురుస్తుందో. ఈ టైంలో మనం ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్ళిపోయినా కూడా మనకైతే ప్రాబ్లం, ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి మనమైతే కొంచెం స్పీడ్గా వెళ్దాం. కాకపోతే జాగ్రత్తగా వెళ్తే చాలా అంటే చాలా బెటరు. కానీ ఆ లొకేషన్ వచ్చేసరికి ఇంకా చాలా అంటే చాలా దూరం ఉందిరా బాబు, ఎంత టైం పడుతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ టైంకి మనమైతే రీచ్ అయిపోయామనుకో అదే చాలు, అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది అంతగడు బాబు, ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా రీచ్ అయిపోతామని చెప్పేసి. నువ్వేం భయపడకు, గట్టిగా కొట్టు, లెట్స్ గో, ఫాస్ట్గా వెళ్దాం పద. ఓకే, లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాం, ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాంరా, కానీ దేనికి వచ్చామో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. దేనికి వచ్చాం, గ్రాండ్పా కోసం వచ్చామంటావా? ఏమో నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఓకే ఓకేలే, ఏదో ఒక విధంగా మనమైతే వచ్చాం కదా, పద, లేట్ చేయకుండా వెళ్దాం. కానీ మీరైతే స్పీడ్గా దిగండిరా బాబు, ఇందాకలు ఎంత లేట్ చేశారో అంత లేట్ చేస్తే మనకైతే టైం సరిపోదు, రండి ఎక్కడ లేట్ చేయకుండా. వస్తున్నావు, ఆగంతగడు బాబు, ప్రతిదానికి గాబరా నీకు, పద, లేట్ చేయకుండా వెళ్దాం. నువ్వు కారులో ఎక్కినాడు, మళ్ళీ దిగిపోయావు, మళ్ళీ మమ్మల్ని అంటున్నావేంటి? సరే సరే నాయన, నాదే తప్పు, నీ నోట్లో నోరెట్టాను కదా, అది నా బుద్ధి తక్కువ. ఓకేనా, రే నువ్వు లేట్ చేయకుండా ఫస్ట్గా ఎక్కరా నవ్వుతా, ఏంట్రా ఇంతసేపు అయితే ఎలారా బాబు? ఇంకా మనం సుజుకాని కాపాడాలి, సుజుకా కోసం ఎంత ఏడ్చావు, మనమైతే స్పీడ్గా వెళ్ళాలని చెప్పేసి తెలియదా నీకు? సారీ సారీ అంతగడు బాబు, కొంచెం ఆ బోటు అడ్డుకోవడం వల్ల అక్కడే ఉండిపోయాను. ఓకే ఓకేలే, ఏం ప్రాబ్లం లేదు. చూడరా సించాన్, వాడి దగ్గర నుంచి నేర్చుకోరా, ఎంత నీట్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఒకవేళ నేను గనక నిన్నంటే ఎలా రియాక్ట్ అవుతావురా, ఏకం కోపం ముంచుకొచ్చేస్తుంది అంతే. మరా మాత్రం కోపం ఉండాలి అంతగడు బాబు, కోపం లేకపోతే సించాన్ అని చెప్పేసి ఎలా అంటారు, మినిమం ఉంటుంది మనతో పెట్టుకుంటే. సరే సరే కానీ ఈ లొకేషన్ లో ఎక్కడ ఉందని చెప్పేసి నీకు ఐడియా ఉంది అంతగడు బాబు, కొంచెం చూసుకుని వెళ్ళు. అరే పడేస్తున్నావేంటి అంతగడు బాబు, కొంచెం చూసుకుని వెళ్ళొచ్చు కదా. రే నీకు ఆల్రెడీ నోబిత ఇంటి దగ్గరే చెప్పాను కదరా, ఇది చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది, అటు ఇటు జారిపోతుందని చెప్పేసి మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. కానీ నాకు ఒక డౌటు, మనం ఈ కారు మీద వచ్చేస్తున్నాం కానీ ఈ కారు అక్కడ ఎవరు పెట్టారంటారా? నాకైతే అర్థం కావట్లేదు, ఈ కారు అక్కడ ఎవరు పెట్టారు ఏంటని చెప్పేసి. ఓకే ఓకేలే, ఏది పెట్టినా కూడా మన మంచి కోసం అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఈ లొకేషన్ దగ్గర ఎక్కడుంటారో నాకైతే అర్థం కావట్లేదే. ఓకే ఓకే,
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేదో కంపెనీలా ఉందబ్బా. కానీ చూద్దాం ఆగు, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందాక వీడియోలో ఈ లొకేషన్ చూసినట్లు అనిపిస్తుంది. ఓకే ఓకే, అరే రే ఇక్కడే ఉన్నారా? అయ్యా బాబో ఇక్కడే ఉన్నారా? మీరైతే ఇక్కడే ఉండండి, వీళ్ళకి చెప్తాను ఆగండి. అయిపోయారా నా చేతుల్లో ఎలా అయినను? ఒక్క నిమిషం ఆగు, వీళ్ళేనాది? ఆ వీళ్ళే. రే మీకు ఎంత ధైర్యం ఉండాలరా, మా పాపను తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఎంత ధైర్యం ఉంటే. అరే రింకులా ఉన్నాడు. రే రింకు నువ్వేనా ఇది? అరే అంతకుడు అంకుల్, మీరా? నా పిల్ల చూద్దామని చెప్పేసి వచ్చారా మీరు? అయ్యా బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్ అంతకుడు అంకుల్, మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను తెలుసా, కానీ మీరే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అరే ఏం మాట్లాడుతున్నావురా? పిల్లేంట్రా నాకు అర్థం కాగలుగుతున్నాను, ఎవరితోరా పిల్లి? ఇంకెవరు అంతకుడు అంకుల్? ఇదిగో ఈ పక్కన ఒక పాప కనబడుతుంది కదా, ఆ పాపతోనే. అదీ కాకుండా నా బ్యాక్ సైడ్ ఉన్నది మా నాన్న. అరే అంతకుడు అంకుల్, నేను ఇటు మాట్లాడుతుంటే వాళ్ళని కొడుతున్నారేంటి? అరే అంతకుడు అంకుల్ వద్దు, ప్లీజ్ కొట్టుకోకండి, ఎందుకు కొడుతున్నారు? ఎందుకా? ఎందుకంటే వీళ్ళందరూ కలిసి మా పాపను తీసుకొచ్చారా? ఏంట్రా రింకు, నీకు తెలుసా తెలీదా నాకు అర్థం కాగలుగుతున్నాను? ఈ పాప వచ్చేసరికి మా నోబితే వాళ్ళ ఫ్రెండ్, అర్థమైందా? ఏంటి ఈ అమ్మాయి నోబితే వాళ్ళ ఫ్రెండా? ఆ నోబితే ఎవరో నాకు కూడా తెలీదు. ఈ అమ్మాయి వచ్చేసరికి నాకు ఒకసారి పరిచయం అయింది, అందుకని చెప్పేసి ఈ అమ్మాయి నచ్చిందని చెప్పేసి పెళ్లి చేసుకుందామని మా నాన్నకి చెప్పాను. మా నాన్న ఈ విధంగా తీసుకొచ్చారంతే, నాకు నోబితే ఎవరో కూడా తెలీదు. రింకు నీకెంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తావు, అయిపోయావురా నువ్వు నా చేతుల్లో. నువ్వు నాకు ఎంత ఫ్రెండ్ అయినా కూడా నువ్వు నా చేతుల్లో అయిపోయావు అంతే. అరే సారీ రా శించన్, నాకు నిజంగా తెలియదురా బాబు మీ ఫ్రెండ్ అని చెప్పేసి, సారీ రా. అది కాకుండా మా నాన్నకి వద్దు వద్దు అని చెప్పాను రా, అది నేను జస్ట్ నార్మల్ గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంది అని చెప్పేసి అన్నాను. అది కాకుండా నాకు ఏజ్ కూడా కాలేదురా, మా నాన్న వచ్చేసి తీసుకొచ్చేసారు వద్దన్నా కూడా. అయ్యో సారీ బాబు సారీ, నన్ను క్షమించు, నేనేం కావాలని చేయలేదు. మా వాడు ఏది అడిగినా తెచ్చివ్వడం నాకు అలవాటు, అందుకని చెప్పేసి వాడు పెళ్లి కావాలని చెప్పేసి అన్నాడని నేనైతే తీసుకొచ్చాను. నేనైతే ఆలోచించకుండా వాడికైతే చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే వాడు ఏది అనుకున్నా ఏది కావాలనుకున్నా నేనైతే ఇవ్వడం చాలా అంటే చాలా అలవాటు. కానీ సారీ బాబు, మా వాడు వచ్చేసరికి మీ వాడికి చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటున్నాడు కదా, అందుకని చెప్పేసి ఈ అమ్మాయినైతే వదిలిపెట్టేస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. అరే ఎంత ఇష్టమైనా కూడా అలా ఎలా సార్ కిడ్నాప్ చేస్తారు, నాకు అర్థం కాగలుగుతున్నాను. సరే సరేలేండి, ఏదో ఒక విధంగా ఒప్పుకున్నారు కదా తీసుకెళ్ళమని చెప్పేసి, అదే చాలు. ఓకేనా, వెళ్దామా? అరే అంతకుడు అంకుల్ ప్లీజ్ అంకుల్, నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, అది చేస్తారా? ఏంట్రా నవ్విత, ఏం చేయాలి చెప్పు, ఖచ్చితంగా నేనైతే చేస్తాను. అది నా పక్కన సుజుక ఉంది కదా, సుజుక నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా మంచిది కాదని చెప్పేసి అంటున్నారు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు కాకుండా తర్వాత ఎలా అయినా చేసుకుంటాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు పెళ్ళి అయిపోయినట్లు ఏదో ఒకటి చేయండి అంకుల్ ప్లీజ్. అరే ఏంటి నవ్విత, ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, తర్వాత వరకు నేనైతే అస్సలు తట్టుకోలేను, ఇంకా తర్వాత కూడా ఎవరైనా విధంగా చేస్తే వద్దు, ఖచ్చితంగా మనం ఇప్పుడే చేసుకుందాం. అరే సుజుక నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, మీరైతే చాలా అంటే చాలా చిన్నపిల్లలు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి జస్ట్ నార్మల్ గా ఏదో ఒకటి పెళ్లి చేసుకున్న విధంగా మేమైతే చేస్తాం సరేనా. ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా, మనమైతే ఏదో ఒక విధంగా సుజుకని అయితే కాపాడేశాం. కానీ వీళ్ళకైతే పెళ్లి చేసుకోవాలని ఆశ అయితే పుట్టింది, కానీ చేసుకోవడం మంచిదే అనుకోండి, కానీ చాలా అంటే చాలా చిన్నపిల్లలు కదా అందుకని చెప్పేసి. కానీ వీళ్ళైతే పెద్దయిన తర్వాత మేమే దగ్గరుండి చేస్తాం అనుకోండి. ప్రస్తుతానికి మనమైతే ఒక చిన్న రింగిల్ లాంటివి కానీ ఏదో ఒకటి పెట్టేద్దాంలేండి, దాని గురించి అయితే పక్క నుంచేయండి. మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. కానీ మేమైతే ఇంత కష్టపడి నోబితను అయితే తీసుకొచ్చాం కదా, అంటే ముందుగా మేమైతే మా ఊరు నుంచి బయలుదేరాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టింది, అది కాకుండా నోబిత ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టింది, మళ్ళీ ఇక్కడ వాదోపవాదాల వల్ల ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. అందుకని చెప్పేసి మా కష్టం చూసానే మీరైతే లైక్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు చెప్పినా కూడా ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేయండి, ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇంత రిస్క్ చేసి మేమైతే ఇక్కడికి వచ్చాం. కానీ మీరు చేసినా చేయకపోయినా మేమైతే రావాలండి, ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఎంతైనా మన నోబిత వచ్చేసరికి డోరేమాన్ సించన్ నాకు ఎలానో అదే విధంగా నోబిత కూడా ఇప్పటి నుంచి అలానే, ఓకేనా? సుజుక కూడా అలానే అనుకోండి. ఇంకా మన ఇంటి దగ్గర వీళ్ళైతే ఉంటారు నెక్స్ట్ నుంచి వచ్చేసరికి. ఓకే మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే చెప్పాను కదా లైక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.